మనకేమిటంటే ఇప్పుడు మనం చర్చించుకునే మూడు పుస్తకాల్లో కూడా ఈ చైతన్యం అనేది ఒక ఏకశ్రవంతి. అలాగే సుగతి యోగంలో కూడా వర్నెస్ కోసమే ప్రయాణిస్తున్నాడు. అనేకత్వం గురించి పరబ్రహ్మతత్వానికి వెళ్తున్నాడు. ఆయన పరబ్రహ్మతత్వంలోంచి అనేకత్వం ఎలా వస్తుంది, వన్ ఇన్ మెనీ అండ్ మెనీ ఇన్ వన్ అన్న అవగాహన కోసమే. ఈశ ఉపనిషత్తు కూడా ఈ సర్వం ఉన్న ఒకే ఒక బ్రహ్మతత్వం గురించి, ఈ మానవుడు ఎలాగ 100 ఏళ్ళు జీవించాల్సిన అవసరం ఉంది, ఆ జీవించడంలో స్వార్థం అనేది లేకుండా తన తన కర్మ తను చేస్తూ, ఈ కర్మ యొక్క ఈశోపనిషత్తు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే కర్మలు గురించిన అవగాహన. కర్మ ఎంత ఇంపార్టెంట్, సూర్యుడికి మానవుడికి అంటే జ్ఞానానికి మానవుడికి ఉన్న సంబంధం, జన్మ పరంపర అంటే పునర్జన్మలు ఏమి ఉంటే ఎలా మనకు ఉపయోగిస్తాయి, అసలు ఆ లోకాలు ఏమిటి, ఇలా అనేక రకాలైనటువంటి అన్నింటికి మళ్ళీ ఆ వన్నెస్ని మానవుడు ఎలా, వన్ ఇన్ మెనీ, అనేకంలో ఒక్కటి చూడడం, ఆ ఒక్కడిలో అనేకం చూడడం అనే దృష్టినే ఈ ఉపనిషత్తు మనకి సర్వవ్యాప్త పరబ్రహ్మతత్వం ఎలా ఉంది అనేది ఇస్తుంది. ఒకసారి శ్లోకాలు మనం చదువుకుని, ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీధ మాకృధ కస్య స్విద్ధనం కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేత్ శతం సమా ఏవం త్వైనాం యథేతోస్తి న కర్మ లిప్యతే నరే అసూర్యానామతే లోక అంధేన తమసావృత తాంస్తే ప్రత్యాభిగచ్చంతి ఏకే చాత్మహనోజనా అనేజదేకం మనసోజవీయో నైనద్దేవా ఆప్నువన్ పూర్వమర్షత్ తద్దావతో న్యానత్యేతి తిష్టత్ తస్మిన్ నపోమాతరి స్వా దదాతి తదేజతి తన్నైజతి తద్దూరే తద్వదంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యత యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవానుపశ్యతి సర్వభూతేషు చాత్మానం తతోన విజుగుప్సతే యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవా భూద్విజానతః తత్ర కో మోహక శోక ఏకత్వమనుపశ్యతః సపర్యగా శుక్రం అకాయం అవ్రణం అస్నావిరం శుద్ధ పాపవిద్ధం కవిః మనిషి పరిభూ స్వయంభూ యథా తథ్యతోర్థాన్ వ్యదతాత్ శాశ్వతీభ్య సమాప్యః అంధంతమ ప్రవిశంతి ఏ అవిద్యాముపాసతే తతో భూయైవ తే తమోయవు విద్యాం రతః అన్యదేవాహుర్విద్యయా అన్యదాహుర విద్యయా ఇతి సుశ్రమధీరాణాం ఏనః తద్విచిచక్షిరే విద్యాంచ విద్యాంచ యస్తద్వేదోభయం సహ అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా మృతుమశ్నుతే అంధంతమః ప్రవిశంతి ఏ సంభూతిముపాసతే తతో భూయైవ తే తమోయవు సంభూత్యాం రతః అన్యదేవాహుస్సంభవా అన్యదాహురసంభవాత్ ఇతి సుశ్రమధీరాణాం ఏనః తద్విచిచక్షిరే సంభూతిం చ వినాశం చ యస్తద్వేదోభయం సహ వినాశేన మృత్యుం తీర్త్వా సంభూత్యామృతమశ్నుతే హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపి హితం ముఖం తత్వం పూషన్న పావృణు సత్యధర్మాయ ద్రష్టయే పూషన్నే కర్షే యమ సూర్య ప్రజాపత్యః యోహరస్మిన్ సమూహ తేజో ఎత్తే రూపం కళ్యాణతమం తత్తే పశ్యామి యోసావసౌ పురుషః సోహమస్మి. ఈ చివర 2 శ్లోకాలు మనం చెప్పుకుంటున్న 60ల వ్యాఖ్యానం, ఈశోపనిషత్తుకి 60ల వ్యాఖ్యానం అండి ఇక్కడ మేము స్టడీ చేస్తున్నది. ఈ 60ల వ్యాఖ్యానంలో చాలా విస్తృతమైన వివరణ అంతా ఇస్తూ ఈ అసలు ఈశోపనిషత్తు ఏమిటి, దాని లోపల ఉన్నటువంటి గర్భిత భావాలు ఏమిటి, 4 రకాలైన చరణాల్లో ఈ ఈశోపనిషత్తు అర్థాన్ని వాళ్ళు ఉపనిషత్తులు రాసిన చెప్పిన ఆ శ్లోకాలు ఎలా వివరించాయి అన్నది చెప్పుకొస్తూ, అసలు ఈ సృష్టికి కారణం ఏమిటి, ఈ సృష్టికి ఏ బ్రహ్మతత్వము, ఈ చిచ్చక్తి అనేవంటి క్రియేటివ్ ఎనర్జీ, అక్కడున్న పరబ్రహ్మతత్వం, ఈ రెండు కూడా ఎలాగ కోరిలేట్ అయ్యి ఒక లీలగా ఇది ఎలా సృష్టి జరిగింది, ఈ 7 ప్లేన్స్ ఆఫ్ కాన్షియస్నెస్లో ఈ 7 లోకాలు ఎలా వచ్చాయి అవన్నీ కూడా వరుసగా చేస్తూ, ఇప్పుడు సూర్య ఉపాసన అనేది ఎలాగ ఈ మానవుడికి అసత్యాన్ని నిర్మూ తెలుసుకో వాడి మానసికమైనటువంటి ఈ చెదిరిపోయే మన మనసు యొక్క
ఈ అసత్య సంకల్పితమైనటువంటి విభజన మానవుడికి పోవాలి అంటే ఆ హిరణ్మయైన పాత్రేణ సత్య సభ మెరిసే ఆ సువర్ణ బంగారు రంగులో ఉన్న మూతని పక్కకు తొలగించు సూర్యుడా, ఆ మూత కానీ నువ్వు తొలగిస్తే మేము సత్యాన్ని చూడగలుగుతాము. అంటే ఏదైతే మనకి ప్రత్యక్షంగా మనం నిత్యం సూర్యుడిని చూస్తున్నామో ఈ సూర్యుడి వెనకాల ఉన్నటువంటి పరమ అద్భుతమైనటువంటి ఒక తత్వం ఉంది, పరబ్రహ్మ తత్వం. ఆయనే ప్రత్యక్ష సాక్షి, దైవం, నియామకుడు. ఆయనే సర్వ సృష్టికర్త. ఆయన్ని మనం అదే చైతన్యం, సూప్రామెంటల్ కాన్షియస్నెస్ అనుకోండి, ట్రూత్ కాన్షియస్నెస్ అనుకోండి, దాన్ని మనం గ్రహించాలంటే ఈ ఉపనిషత్తు ఆ నిజ సూర్యుడిని వైభవాన్ని మనం చూడాలి అంటే ఈ మూతని కదలు పట్టుకోవాలి, తీసేసి పడేయాలి. ఆ మూతని నువ్వే ఓ కూర్చుడా, ఓ సూర్యుడా మాకు తొలగించు, జ్ఞానాన్ని ప్రసాదించు అని ఈ చివరి రెండు శ్లోకాల్లో కూడా ఈ సూర్యస్తుతి, ఈ సూర్య ఇది. తర్వాత మనకి ఇంకా అది ఎలా సరెండర్ ఎలా అవ్వాలి, ఇంకా రెండే శ్లోకాల్లో ఈ రెండింటిలో కంప్లీట్గా సూర్యుడికి సరెండర్ ఎలా అవ్వాలనేది, ఆ సమర్పణ ద్వారా మనం మరణాన్ని ఒక సుఖమైనటువంటి అంటే ఒక తేలికైనటువంటి మృత్యువుని ఎలా పొందగలం, ఆ తర్వాత ఎలా తరించగలం. ఉపనిషత్తు అంతా కూడా ఈ విద్య అవిద్యలు అంటే జ్ఞానం అజ్ఞానం, అజ్ఞానం అనేది జీవితం, ఇగ్నరెన్స్ ఇక్కడ ఉండి తీరాల్సింది ఈ ప్రపంచానికి సృష్టికి. అజ్ఞానం అంటే పూర్తిగా అది నెగిటివ్ కాదు, ఈ అజ్ఞానం ద్వారా వచ్చే ఈ జన్మ సృష్టికి అజ్ఞానం మూలం తప్పదు. ఈ అజ్ఞానం నుంచి ఉంటూ ఈ జ్ఞానం ద్వారా ఏ జ్ఞానం అయితే మనకి వచ్చిందో భగవంతుడి దగ్గర నుంచి అనేక పరంపరలుగా, ఆ జ్ఞానాన్ని స్వీకరిస్తూ అజ్ఞానాన్ని తొలగించుకుంటూ ఒక జన్మ నుంచి ఒక జన్మకి ప్రోగ్రెసివ్గా మనం ఎవల్యూషన్ ఎలా వెళ్ళాలో అది మనకి ఉపనిషత్తులో సూచనాప్రాయంగా అనేక రకాలుగా మనకు చెప్పుకుంటూ వచ్చారు. ఈ భగవంతుడు అనేవాడు కవి స్వయంభువు అంటే ఏమిటి, పదార్థం అసలైన సత్పదార్థం ఏమిటి, అందులో వచ్చిన క్రియేటివ్ ఎనర్జీ ఏమిటి అంటే క్షర అక్షర క్షర క్షర బ్రహ్మ అక్షర పురుష క్షర పురుష ఈ రెండింటి యొక్క ఈ క్రియేటివ్ ప్రిన్సిపుల్ ఎలా జరుగుతుంది, దీనివల్ల వచ్చిన ఏడు లోకాలు చైతన్య స్థితులు అవి మనకి మళ్ళీ చెప్తూ ఈ సూర్యోపాసన ద్వారా మనం అసత్యం నుంచి సత్యానికి చేసే ప్రయాణం ఎలా ఉంటుంది అంటే ఆ రెండు శ్లోకాలు ఇంకా కొద్దిగానే ఉంది, అది ఇవాళ ముగిస్తాను. మనం నెక్స్ట్ మిగిలిన రెండు శ్లోకాలు నెక్స్ట్ క్లాస్లో చెప్పుకోవచ్చు. అదంతా కర్మ గురించి, డివైన్ దివ్య సంకల్పం గురించి ఉంటాయి 17-18 శ్లోకాలు. ఇప్పుడు 15-16లో బ్రహ్మ యొక్క ఏకత్వం, సత్యం ఏమిటి, సూర్యుడిని మనం ఎలాగ మన జీవితాల్లో ప్రతిఫలింప చేసుకోవాలి, ఇప్పుడు ఇదే మనం తెలుసుకోవాలి. ఇందాక మనం అనుకున్నట్టే ది ఫేస్ ఆఫ్ దిస్ ట్రూత్ ఈజ్ కవర్డ్ యాజ్ విత్ ఎ బ్రిలియంట్ షీల్డ్ యాజ్ విత్ ఎ గోల్డెన్ లిడ్ కవర్డ్ దట్ ఈస్ టు సేవ్ ఫ్రమ్ ది వ్యూ ఆఫ్ అవర్ హ్యూమన్ కాన్షియస్నెస్. అంటే కవర్డ్ అని ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే మన మానవ చైతన్యం దాన్ని కప్పేస్తుంది, ఆ వచ్చే మహా అద్భుతమైనటువంటి ఆ సత్యకిరణాలని ఈ మనస్సు అనేటువంటి మానవ చైతన్యం అంటే ఇంకా ఈ నిమ్న చైతన్యం కాబట్టి ఇది విభజిత చైతన్యం కాబట్టి ఇది అడ్డుకుని ఆ సత్యాన్ని కిందకి రాకుండా అంటే మనకి దిగకుండా చేస్తుంది. అంచేత మానవుడు విభజనగానే చూడగలడు కానీ వన్లెస్ని చూడలేడు సత్యాన్ని. సత్యం అంటేనే ఏకత్వం. ఆ ఏకత్వాన్ని ఎందుకు మనం అనుభూతి చెందలేకపోతున్నాము అంటే ఆ విభజన ఉన్న. అంచేత ఈ శ్లోకంలో ఏమిటంటే ఈ ఈ అడ్డు తొలగించమని ఆ సూర్యుడిని వేడుకోవడం ఉంటుంది. ఫర్ వీఆర్ మెంటల్ బీయింగ్స్ అండ్ అవర్ హయ్యెస్ట్ ఆర్డినరీ మెంటల్ సైట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ ది కాన్సెప్ట్స్ అండ్ ప్రిసెప్ట్స్ ఆఫ్ ది మైండ్. ఎందుకంటే మానవుడు మనోజీవి, ఈ మనోమయ జీవికి వాడి సిద్ధాంతాలు, వాడి ప్రేరణలు, వాడి గ్రహణ గ్రహించిన అదే మనకి ట్రూత్. ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ ఇట్ హిస్ ఓన్ వరల్డ్ ఆఫ్ ట్రూత్. మీరు సత్యాన్ని ఒకలా చూస్తారు, మన జీవితంలో మనం పొందిన అనుభవాలన్నీ కూడా నాకు ఇదే సత్యం అని కొన్ని కొన్ని విషయాలని మనకి అంటే ప్రతి వాళ్ళకి ఏదో ఒక పోయిట్ అంటాడు, ఏదో ఒక దాంట్లో ఒక ప్రపంచం ఉంది, ప్రతి వాళ్ళు విచ్ ఎవర్ ఓన్ వరల్డ్. ఆ ప్రతి వాళ్ళు ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ విభజన మెంటల్ బీయింగ్స్ కాబట్టి ప్రతి వాళ్ళకి మన ఐడియాలు మనకు ఉంటాయి కాబట్టి మన భావాలు, మన సిద్ధాంతాలు, మన కల్పిత భావాలు, ఏవి ఊహాపోహలు ఎన్ని ఉంటాయో అవన్నీ కూడా దీన్ని కప్పేస్తాయి. అది మైండ్ పని చేసే పని, అది ఇండివిజువల్గా ఎవరిలో చేశారని ఏమీ లేదు, వ్యక్తిగతం కాదు ఇది, మానవ చైతన్యం యొక్క స్వభావం అది. అన్లెస్ అది మార్చుకోవడమే యోగం, మానవ చైతన్యం యొక్క స్వభావమే అది విభజన. ఆ విభజన వల్ల అలా జరుగుతుంది చెప్పారు కదా. ఫర్ వీఆర్ మెంటల్ బీయింగ్స్ అవర్ హయ్యెస్ట్ ఆర్డినరీ మెంటల్ సైట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ ది కాన్సెప్ట్ అండ్ ప్రిసెప్ట్స్ ఆఫ్ ది మైండ్. మనం మామూలుగా హయ్యెస్ట్ ఆర్డర్ అనుకున్న మైండ్ కూడా
మన మన సిద్ధాంతాలు మన మన పద్ధతి మన భావాల మీద ఆధారపడి ఉంటుంది. ఇంకోటి చూడడానికి మనం ప్రయత్నించాం అది. విచ్ ఆర్ ఇండీడ్ ఎ మీన్స్ ఆఫ్ నాలెడ్జ్ రేస్ ఆఫ్ ది ట్రూత్ బట్ నాట్ ఇన్ దేర్ నేచర్ ట్రూత్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. అంటే మాటలలో ఉండే కొంత సత్యం ఉంటుంది, అవి కూడా జ్ఞానం సత్యం లేకుండా ఉన్నాయని లేదా, కానీ విభజన ఉంది కంప్లీట్. అంటే మూలమైనటువంటి ఏది ఎగ్జిస్టెన్స్ ఉనికికి మూలతత్వం మూల సత్యం ఏదైతే ఉందో అది ఉండదు. మనవన్నీ కూడా మన జ్ఞానం తాలూకు మన సత్యం తాలూకు కొంతవరకు ఉంటుంది, కానీ పూర్తి సత్యం ఏదైతే మూలతత్వం ఉందో అది ప్రతిఫలించదు ఇక్కడ వీళ్ళకి. ది ట్రూ నాలెడ్జ్ ఈజ్ ట్రూత్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, సత్యం అసలైన సత్యం అది, నాట్ మియర్ ట్రూత్ ఆఫ్ ఫామ్ ఆర్ అపీరెన్స్. అంటే అందుకే మదర్ అంటుంది, మదర్ అరవింద్రులు కూడా చెప్తారు అపీరెన్సెస్ చూడకండి దాని వెనకాల ఉన్నటువంటి స్వస్వరూపాన్ని చూడమని. అంటే మనం ఏం చేస్తామంటే అపీరెన్స్ ఆకృతి ఏది కనిపిస్తుందో అది మనకు సత్యం, కానీ దాని వెనకాలన్న స్వస్వరూప సత్యం ఏదైతే ఉందో ఆ సత్యాన్ని మనం చూడలేము. అందుకని ఆ మూత తొలగించి ఆ భ్రమితమైనటువంటి ఆ గోల్డెన్ లిడ్ అనేది ఏదైతే ఉందో అది మన మనస్సు ఏర్పరిచినటువంటి ఆ గోల్డెన్ లిడ్ని తొలగించు. హిరణ్మయైన పాత్రైన సత్యశాపి ఇదం ముఖం అని చెప్పి అడుగుతుంది అని ఇక్కడ శ్రీ అరవిందులు చెప్తున్నారు. వీ కెన్ ఓన్లీ అరైవ్ ఎట్ ది ట్రూ ట్రూత్ ఇఫ్ సూర్య వర్క్స్ ఇన్ అస్ టు రిమూవ్ దిస్ బ్రిలియంట్ ఫార్మేషన్ ఆఫ్ కాన్సెప్ట్స్ అండ్ ప్రిసెప్ట్స్ అండ్ రీప్లేసెస్ దెమ్ బై ది సెల్ఫ్ విజన్ అండ్ ఆల్ విజన్ అన్న. ఈ సూర్యుడి యొక్క కరుణ చేతే మనం దాన్ని రిమూవ్ చేయగలంట. ఏదైతే ఈ హిరణ్మయ పాత్ర అడ్డుకుందో దాన్ని మనం ఆ సూర్యుడి యొక్క కృపాతోటే ఆ తేజస్సుతోటే మనం తొలగించుకుని అప్పుడు అది దానికి ఏం కావాలంటున్నారు ఇక్కడ అరవిందులు, సెల్ఫ్ విజన్ అండ్ ఆల్ విజన్, ఆత్మదృష్టి సర్వదృష్టి ఏకత్వ దృష్టి ఉన్నప్పుడే ఈ మూత తొలగుతుంది. మనం దాన్ని ఏర్పరచుకుందుకు ప్రయత్నించాలి, దానికి సూర్యుడిని మనం కోరుకోవాలి అది అని చెప్పి చెప్తున్నారు. వీ కెన్ ఓన్లీ అరైవ్ ఎట్ ద ట్రూత్, ఆ సత్యం దగ్గరికి మనం ఎప్పుడు వెళ్ళగలం, ఇప్పుడు భ్రమిత సత్యం దగ్గర ఉన్నాం మనం ఈ ప్రిసెప్ట్స్ అండ్ కాన్సెప్ట్స్ దగ్గర. ఈ ప్రిసెప్ట్స్ అండ్ కాన్సెప్ట్స్ ఈ సిద్ధాంతాలు ఇవన్నీ కాకుండా మనోకల్పితం కాకుండా అసలైన ఎగ్జిస్టెన్షియల్ సత్యం ఏదైతే సత్యం ఉందో ఆ సత్యం దగ్గరికి వెళ్ళాలి అంటే ఈ మూత తీసేయాలి అని చెప్పి చెప్తున్నారు. ఆ మూత తొలగిస్తే అది సూర్యుడే తొలగించాలి. తొలగించినప్పుడు అంటే అజ్ఞానం మూత తొలగితే ఆ జ్ఞాన సూర్యుడు మనకి డైరెక్ట్గా కనిపిస్తాడు. దానికి సెల్ఫ్ విజన్ అండ్ ఆల్ విజన్ అంటే ఆత్మ దృష్టి కలగాలి మనకి. ఫర్ దిస్ ఇట్ ఈస్ నెసెసరీ, అంటే దానికి శ్రీ అరవిందులు చెప్తున్నారు ఏం కావాలి. మానవుడికి చెప్పడం సులువే మనం ఇలా తొలగించాలి, కానీ తొలగించాలంటే ఏం కావాలి, మన కార్యాచరణ ఏమిటి దానికి. ఫర్ దిస్ ఇట్ ఈస్ నెసెసరీ దట్ ది లాండ్ యాక్షన్ ఆఫ్ ది ట్రూత్ షుడ్ బి మేనిఫెస్టెడ్ ఇన్ అస్. దానికోసం మనలో ఒక ధర్మం న్యాయం సత్యం పట్ల ఒక అభివ్యక్తి కావాలి, మనలోంచి అవే కనపడాలి అది. వీ మస్ట్ లెర్న్ టు సీ థింగ్స్ యాజ్ దే ఆర్, సీ అవర్ సెల్ఫ్స్ యాజ్ వి ఆర్. ఇది మొన్న కూడా అనుకున్నాం చాలా ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పేసి. ఇవి ఎలా ఉన్న వస్తువుని ఏదైతే ఉందో మనం ప్రతి వస్తువుని కూడా కల్పిత భావంతో చూస్తాం, అందుకని మనకు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలా కనపడుతుంది వస్తువు. అంచేత ఆ సహజమైనటువంటి మనో మనస్సు పనే అది. అది కాకుండా ఉన్నది ఉన్నట్టుగా చూడండి, మిమ్మల్ని కూడా ఉన్నది ఉన్నట్టుగా చూసుకోండి అని. అంటే మనని మనం చూసుకున్నప్పుడు మన లోపాలు మనకి ఫిజికల్ కావచ్చు అంతరంగంలో కావచ్చు కనపడవు, ఎదుటి వాళ్ళ లోపాలు కనిపించినట్టుగా మన లోపాలు మనకు కనపడదు. అది కూడా మానవ సృష్టి, కనపడితే అనుకోలేం మనం, జీవించలేం అస్తమానం. అందువల్ల మనం ఏం చేస్తామంటే దాన్ని చూడకుండా నటించేస్తాం. సో అలా కాకుండా సీ అవర్ సెల్ఫ్స్ యాజ్ బిఆర్ అంటున్నారు ఆయన, మనని మీరు మీలా చూసుకోండి, మనని మనం జాగ్రత్తగా కరెక్ట్గా నిశితంగా సత్యంగా చూసుకోవాలి, ఉన్నది ఉన్నట్టుగా చూసుకోండి, వస్తువుల్ని కూడా ఉన్నది ఉన్నట్టుగా చూడండి, అప్పుడు ఆ సత్యానికి దగ్గరగా వెళ్తూ ఉంటుంది. అవర్ ప్రజెంట్ యాక్షన్స్ ఈజ్ వన్ ఇన్ విచ్, అంటే ఇది ఎప్పుడు మానవుడు ఏం చేస్తున్నాడు, మనం అలా చేయాలి ఏం చేస్తున్నాం అలా చెప్తున్నాడు. సెల్ఫ్ నాలెడ్జ్ అండ్ విల్ ఆర్ డివైడెడ్, ఇప్పుడు ఏం జరుగుతుందంటే మన సంకల్పము జ్ఞానం ఈ రెండు కూడా విభాజితం అయిపోయి ఉన్నాయి. ఆ దివ్య సంకల్పమే మన సంకల్పం కాదు, దివ్య జ్ఞానమే మన జ్ఞానం కాదు, అంచేత మధ్యలో మనం ఇంటర్ఫీర్ అవుతున్నాం కాబట్టి ఆ మూతలా ఉంది అది. వి స్టార్ట్ విత్ ఎ ఫండమెంటల్ ఫాల్స్హుడ్, అది మనం అంతా కూడా ఒక ఫండమెంటల్ ఒక ఉన్నటువంటి ఒక అసత్యం ఏదైతే ఉందో ఆ అసత్య ప్రాతిపదిక మీదే మనం నడుస్తున్నాం.
అని చేత అంటే మొదలే మనం అడుగు వేయడమే చిన్నప్పటి నుంచి మనకు తెలియక ఈ సొసైటీ అనుకోండి ఇంకోటి అనుకోండి ఉన్నదేముందో దాని మీదే మనం వేస్తున్నాం. వి స్టార్ట్ విత్ ఎ ఫండమెంటల్ ఫాల్స్హుడ్ దట్ వీ హ్యావ్ ఎ సెపరేట్ ఎగ్జిస్టెన్స్ ఫ్రమ్ అదర్స్ అండ్ వై ట్రై టు నో ది రిలేషన్స్ ఆఫ్ సెపరేట్ బీయింగ్స్ ఇన్ దర్ సెపరేట్నెస్ అండ్ యాక్ట్ ఆన్ ది నాలెడ్జ్ సో ఫార్మ్డ్ అప్ ఫర్ అన్ ఇండివిజువల్ యూటిలిటీ. అది ఇదంతా కూడా ప్రతీదీ కూడా వ్యక్తిగతం, అంతా వ్యక్తిగతం, సెపరేషన్ అంతా కూడా నీది నీది నాది నీది అన్న దీనివల్ల ఆ యూనిటీకి మనం దగ్గరగా లేము. అది అందరికీ తెలిసిన విషయమే. మనకి ది లా ఆఫ్ ది ట్రూత్ వుడ్ వర్క్ ఇన్ అస్ ఇఫ్ వీ సా ది టోటాలిటీ ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్ కంటైనింగ్ ఆల్ అదర్స్ ఇట్ ఫార్మ్స్ క్రియేటెడ్ బై ది యాక్షన్ ఆఫ్ ది టోటాలిటీ ఇట్స్ పవర్స్ వర్కింగ్ ఇన్ అండ్ బై ది యాక్షన్ ఆఫ్ ది టోటాలిటీ. అంతటిని ఒక్కటిగా చూసే నీ దృష్టి ఎప్పుడు మారుతుందో, సర్వాన్ని కూడా నువ్వు ఒక్కటిగా చూసే దృష్టి అప్పుడంతా మారుతుంది, ఆ సత్యం నీలో ప్రవేశిస్తుంది అని చెప్పు అంటున్నారు శ్రీరమేంద్ర. ఎగ్జిస్టెన్స్ యొక్క టోటాలిటీని మనం చూడగలిగితే, అస్తిత్వం యొక్క నిజస్వరూపాన్ని మనం చూడగలిగితే ఈ వన్నెస్ అనేది అర్థమవుతుంది. అవర్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ యాక్షన్ వుడ్ దెన్ వెల్ న్యాచురల్లీ అండ్ డైరెక్ట్లీ అవుట్ ఆఫ్ అవర్ సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ అవుట్ ఆఫ్ ది వెరీ ట్రూత్ ఆఫ్ థింగ్స్ అండ్ నాట్ ఇన్ ఒబీడియన్స్ టు అన్ ఇంటర్మీడియట్ ప్రిన్సిపల్ విచ్ ఈజ్ ఇన్ ఇట్స్ నేచర్ ఏ ఫాల్స్ఫయింగ్ రిఫ్లెక్షన్. అబద్ధపు ప్రతిబింబం అంటే మన మనస్సు ఏదైతే అబద్ధాన్ని ప్రతిబింబిస్తోందో దాని మీదే మీరు ఉండిపోకుండా సహజమైన ట్రూత్కి దగ్గరగా పెడతారు. అప్పుడు అక్కడి నుంచి మీ పనులన్నీ కూడా చేసుకుంటారు. అప్పుడు ది లా ఆఫ్ ది ట్రూత్ మీరు ఎస్టాబ్లిష్ అవుతుంది. లా ఆఫ్ ది ట్రూత్ మనలో ఎస్టాబ్లిష్ అయితే మన సూర్యుడు మనకు నిజ సూర్య దర్శనం కూడా అవుతుంది అని చెప్పేసి ఇక్కడ ది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ సూర్య ఇన్ మ్యాన్ అని దాని గురించి చెప్పారు. కాబట్టి చూసేస్తే ఇది అవుతుంది సూక్ష్మంగా దీని గురించి చెప్పుకుంది. సూర్యుడు అంటే ఏమిటి అని ఇక్కడ శ్రీరవిందులు చెప్పారు. ఈ కనిపించే ఏ విభజన ఉందో దీని వెనకాల ఉన్న సత్యం ఏమిటి. ఈ మన అంటే ఇక్కడ ఇంతకుముందు చదువుకున్నాం మనం అగ్ని అంటే ఆ దివ్య సంకల్పం అని, సూర్యుడు అంటే ట్రూత్ కాన్షియస్నెస్ అని, సత్యము దివ్య సంకల్పము ఈ రెండు సరైనగా ఉన్నప్పుడు ఈ విభజన అనేది తగ్గుతుంది అని చెప్పి వాటి గురించి చెప్పి తర్వాత ఇది చెప్తున్నారు. సూర్య ఈజ్ పుష ఫాస్టర్ అండ్ ఇంక్రీజర్ హిజ్ వర్క్ మస్ట్ బి పోషకుడు. అంటే సూర్యుడు మనకి పోషకుడు, పోషించేవాడే కదా ఆయన. హిజ్ వర్క్ మస్ట్ బి టు ఎఫెక్ట్ దిస్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ది డివైడెడ్ సెల్ఫ్ పర్సెప్షన్ అండ్ యాక్షన్ ఆఫ్ విల్ ఇన్ టు ద ఇంటిగ్రల్ విల్ అండ్ నాలెడ్జ్. అంటే ఈయన ఈ ఒక సమగ్రమైనటువంటి జ్ఞానంలోకి సంకల్పాన్ని నడిపించడానికి మనకి సూర్యుడు కారణమవుతాడు. హీ సోల్ సీర్ అండ్ రీప్లేసింగ్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ బై హిజ్ యూనిఫయింగ్ విజన్ ఎనేబుల్స్ అస్ టు అరైవ్ ఫైనల్లీ అట్ వన్నెస్. ఎక్కడైతే ఈ ఆయన దృష్టి ఎలాంటిది అంటే సర్వాన్ని ఏకం, అంతటి మీద దృష్టి సారిస్తాడు కదా ఒక జ్ఞాని, మహాజ్ఞాని. అంచేత ఆయనే మనలో ఈ ఏకత్వాన్ని నింపగలడు. ది ఇంట్యూటివ్ విజన్ ఆఫ్ ది టోటాలిటీ ఆఫ్ వన్ ఇన్ ఆల్ అండ్ ఆల్ ఇన్ వన్, అదే ఇంట్యూటివ్ దృష్టి అంట. అంతర్భూతికి అది ఏర్పడాలి అంటే అందరిలోనూ ఆయన్ని చూడడం, ఆయన్ని అందరిలోనూ చూడడం, అయ్యే ఈ దాన్ని దానివల్ల ఆయన ఇవ్వగలుగుతాడ. ఫర్ సూర్య ఈజ్ యమ, యమ అంటే నియామకుడు, అంత చేసేవాడు కాబట్టి ఆయన చేయగలుగుతాడు. కంట్రోలర్ హూ ఎష్యూర్స్ ది లా, ధర్మాన్ని కాపాడేవాడు కాబట్టి ఆయన చేస్తాడు. దస్ వీ అరైవ్ ఎట్ ది ఫుల్నెస్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ది ఇల్యూమినేట్ ఇన్ అస్ అకాంప్లిష్ ది ఎంటైరిటీ ఆఫ్ ది ట్రూత్ కాన్షియస్నెస్. అంచేత ఆయన మనలో పనిచేయడం మొదలెట్టేటప్పటికి ఏమవుతుందంటే ఆ సత్యమైన ఆ జ్యోతి మనలో పనిచేస్తుంది, ఆ కాంతి ఆయనటువంటి ఆ స్వచ్ఛమైన తేజస్సు మనలో పనిచేయడం వల్ల సత్య చైతన్యానికి దగ్గర అవుతాం. ఎప్పుడైతే ఈ మూత తొలగిందో, ధర్మం మనలో ప్రవేశిస్తుందో, ఆ ధర్మమైనటువంటి యాక్షన్లోంచి సత్యానికి మనం దగ్గర అవుతాం. అక్కడ ప్రేరకుడు మనకి ఆ సూర్యుడే అవుతాడు. మనలో ఈ అసత్యం నుంచి, కల్పిత వాటి నుంచి తొలగించి సత్యాన్ని స్థాపించి మన్ని పోషించేవాడు, నియామకుడు, ధర్మస్థాపన చేస్తాడు మనలో. అంటే ప్రతి క్షేత్రంలోనూ కూడా ధర్మస్థాపన చేస్తాడు, ప్రతి వ్యక్తిలోనూ అనమాట ఆ స్థాపన జరుగుతుంది. వీఆర్ దెన్ ఏబుల్ టు సీ దట్ ఆల్ దట్ ఈస్ కంటెంట్ ఇన్ ద బీయింగ్ ఆఫ్ సూర్య ఇన్ ద విజ్ఞాన విచ్ బిల్డ్స్ అప్ ది వరల్డ్స్ ఇస్ బికమింగ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ది వన్ ఎగ్జిస్టెన్స్ అండ్ వన్ లార్డ్ ఆఫ్ ఆల్ బికమింగ్ ది పురుష సచ్చిదానంద. అది ఆ ఉన్న సూర్యుడే విజ్ఞానమయుడు.
ఆయనే పరబ్రహ్మ, అంత సచ్చిదానంద స్వరూపమైన పురుషతత్వం ఎవరండి అని మనం తెలుసుకుంటా అంటే, అందుకని ఇక్కడ కవి కూడా అంటాడు తర్వాత, అదే నువ్వు, అదే నేను, సోయామహి అని చెప్తాడు. నువ్వెవరైతే ఆ పరబ్రహ్మతత్వం నువ్వు ఉన్నావో ఆ పరబ్రహ్మనే నేను, నువ్వు తత్వమసి అంటాడనమాట, నువ్వే నేను ఇక్కడ అని చెప్పి ఈయన ఈ ప్రే చేస్తున్నానని కూడా అంటాడు. ఆల్ బికమింగ్ ఈజ్ బోర్న్ ఇన్ ద బీయింగ్ హూ హిమ్సెల్ఫ్ ఎక్సీడ్స్ ఆల్ బికమింగ్స్ అండ్ ఈజ్ ద లార్డ్ ప్రజాపతి. ఆయనే ప్రజాపతి, ఆయన నుంచే సర్వం కూడా, ఈ సృష్టి అంతా కూడా పుట్టింది. ఈ సృష్టికి కారకుడు అతనే, నిర్వహించేవాడు ఇతనే, ఉన్నది ఆయనలోనే కాబట్టి అతనే ప్రజాపతి, సర్వము ఆయనే, దీన్ని అధిగమించిన వాడు ఆయనే, దానిలో ఉన్నవాడు ఆయనే. అంటే ఇంకా ఆయనకి ఆద్యంతాలు లేని ఆ స్థితి, ఆయనే ఈయన. బై ది రెవల్యూషన్ ఆఫ్ ది విజన్ ఆఫ్ సూర్య ది ట్రూ నాలెడ్జ్ ఈజ్ ఫౌండ్. అంటే ఇప్పుడు ఈ అంతఃసూర్య, అసలైన సూర్య దర్శనం కలిగితే మనలో జ్ఞాన ఉదయం అవుతుంది. రెండు ఉదయాలు ఒకేసారి, అక్కడ సూర్యుడిని మనం ఆ హిరణ్మయ పాత్రను తీసేసి సూర్యుడిని మనం చూసినప్పుడు ఇక్కడ సూర్యోదయం అవుతుంది. ఆ రెండు కూడా మనకు మహోదయంలాగా జరుగుతాయి. ఇన్ దిస్ ఫార్మేషన్ ది ఉపనిషత్ ఇండికేట్స్ టూ సక్సెసివ్ యాక్షన్స్. ఫస్ట్ దేర్ ఇస్ అన్ అరేంజ్మెంట్ ఆర్ మార్షలింగ్ ఆఫ్ ది రేస్ ఆఫ్ సూర్య, దట్ ఈస్ టు సే ది ట్రూత్స్ కన్సీల్డ్ బిహైండ్ అవర్ కాన్సెప్ట్స్ అండ్ ప్రిసెప్ట్స్ ఆర్ brought out by separate intuitions of the image and the essence of the image and arranged in their true relations to each other. Anchetha manaki suddenly ila padipoda undadu adi rendu raka adi ela untundante adi kuda two way rendu rakalainatvanti karyakramam kriyala dwara jarugutundi. Aa suryudu rays anni kuda oka krama paddhatilo ippudu manam eppudaithe ee bhavalu manlo unnayo andi meedu mundu satyanni prasarimpa chestadu. Aa satyanni manaki chupistu అసలు యథాతథ సత్యాన్ని కూడా మనకు చూపిస్తాయట. ఈ రెండింటిని నువ్వే చూసుకో అంటమాట. ఆ పద్ధతిలో రెండు క్రియల ద్వారా మనకి డిక్టేట్ చేస్తాయట. ఒకేసారి మనకి అంతా చూపిస్తాయని తెలిస్తే నువ్వు అనుకున్నది ఇది అని మార్చి దాని మీద కూడా ప్రసరించి రేస్ వేసి ఇది యథాతథది ఇంకొక. సో ఈ రెండింటికి మనం అర్థం చేసుకుని చేస్తాడు అనే చెప్పి దీనికి ఇంకా కొంత ఎక్స్ప్లెనేషన్ ఉంది. నెక్స్ట్ క్లాస్లో చూసుకుందాం. ఈ డబుల్ మూమెంట్ గురించే ఇక్కడ రాశారు. తర్వాత ఒకే ఒక ఉన్న పరబ్రహ్మతత్వమే ఈ సూర్యుడు అని చెప్పారు ఇక్కడ శ్రీ అరవిందులు. ది వన్ ఎగ్జిస్టెంట్ దస్ బై ది యాక్షన్ ఆఫ్ సూర్య వి అరైవ్ ఎట్ ది లైట్ ఆఫ్ ది సుప్రీం సూపర్ కాన్షియంట్. అది ఎక్కడైతే మనం సూర్యుడి దగ్గరికి ఈ రకంగా అంతర్దర్శనంలో మనం తెలుసుకున్నామో, ఆయన బాహ్యంలో ఆ పరబ్రహ్మతత్వాన్ని మనం చూడగలిగామో, అప్పుడు మనకి ఇంట్యూటివ్ నాలెడ్జ్, అంతర్జ్ఞానం, ఏది చూసినా దాని తాలూకు స్పష్టమైనటువంటి దర్శనమే, అజ్ఞానమే జరుగుతుంది. మధ్యరకం ఇంకా మధ్యవర్తిత్వం ఏం లేదు, ఒక వస్తువు గురించినటువంటి కంప్లీట్ జ్ఞానం మనకి అందుతుంది అంటూ, దిస్ ఈజ్ సూర్యాస్ గుడ్లీయెస్ట్ ఫామ్ ఆఫ్ ఆల్ అన్నారు శ్రీ అరవిందులు. గుడ్లీయెస్ట్ ఫామ్ అంటే మన ఇదే సూర్యుడి యొక్క అతి మంచి శుభప్రదమైన మంగళప్రదమైనటువంటి ఆకృతి. ఏ సూర్యుడైతే ఆ వెనకాల నుంచి సర్వం చూస్తున్నాడో, ఎవరు నియామకుడో, ఎవరు పోషకుడో, ఎవరు కర్త, ఆ ధర్మ న్యాయబద్ధమైనటువంటి నియంత్రకుడు, అతను అక్కడ వెనకాల నుంచి చూస్తున్నాడు. అదే మహాశుభప్రదమైనటువంటి ఆకారం అన్నింటిలో కూడా ఈ సూర్యుడి యొక్క లక్షణ చాలా బాగుంటుంది, కళ్యాణకారకం అని చెప్తున్నాడు. ఫర్ ఇట్ ఈస్ ది సుప్రీం లైట్, సుప్రీం బిల్, అదే మహాసంకల్పం, అదే మహాకాంతి, సుప్రీం డిలైట్, మహదానందం ఆఫ్ ఎగ్జిస్టెన్స్, అదే ఈ సచ్చిదానందం. అది ఈ మొత్తం ఈ ఉనికికి మహా ఆనందకరమైనటువంటి, పోషణమైనటువంటి, మహా అద్భుతమైనటువంటి విషయంగా ఆ సూర్యుని గురించి చెప్తున్నారు. దిస్ ఈస్ ది లార్డ్ ది పురుష ది సెల్ఫ్ కాన్షియంట్ బీయింగ్. వెన్ వీ హ్యావ్ దిస్ విజన్, ఈ దృష్టి కానీ మనకి, దర్శనం కానీ మనకు కలిగితే, దేర్ ఈస్ ది ఇంటిగ్రల్ సెల్ఫ్ నాలెడ్జ్. అప్పుడు ఒక సమగ్రమైన స్వీయ జ్ఞానానికి మన ప్రయాణం జరుగుతుంది. ఒక మన గురించిన మనకి అవగాహన, దైవం గురించిన అవగాహన అన్నీ కూడా జరుగుతాయి. ది పర్ఫెక్ట్ సీయింగ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద గ్రేట్ క్రై ఆఫ్ ది ఉపనిషత్ సోహం, నువ్వే నేను అన్న అందులోకి, ఆ పర్ఫెక్ట్ సీయింగ్లోకి, ఆ సమగ్ర దర్శనంలోకి మనం వెళ్తాం. ది పురుష దేర్ అండ్ దేర్ హీ యామ్ ఐ, నువ్వే నేను, నేనే నువ్వు అన్నటువంటి ఆ జ్ఞానంలోకి. The Lord manifests Himself in the moments and inhabits many forms, but it is one who inhabits all. అనేక రకాలైనటువంటి జీవరాశుల్లో ఉన్న
ఆయనే ఆ ఒక్కడు, అందరిలోనూ ఉన్నాడు, అందరిలోనూ ఆయనే ఉన్నాడు. దిస్ సెల్ఫ్ కాన్షియంట్ బీయింగ్, దిస్ రియల్ ఐ, హూమ్ ది మెంటల్ బీయింగ్ ఇండివిజువలైజ్డ్ ఇన్ ది ఫామ్ ఈస్ అవేర్ ఆఫ్ యాజ్ హిస్ ట్రూ సెల్ఫ్, ఇట్ ఈస్ హీ, ఇట్ ఈస్ ది ఆల్, అండ్ ఇట్ ఈస్ దట్ విచ్ ట్రాన్సెండ్స్ ది ఆల్. అప్పుడుట మానవుడు, ఏ మానవుడు, ప్రతి మానవుడు కూడా నేనే అది, అది అతడే నేను, సర్వత్రా ఉన్నది అతడే, సర్వత్రా భావించేది అతడే, అంతా అతడే, సర్వం అతడే అన్న ఒక అధిగమించింది అతడే అని, తన్ని తాను అధిగమించిన వాడు అతడే. అంటే ఎక్కువ తక్కువలు ఏమీ లేవు, ఎప్పుడు కూడా సర్వవ్యాప్త పరబ్రహ్మతత్వాన్ని అర్థమవుతుంది అని చెప్పి ఇక్కడ ముగించారు. సో ఇది మనకి ఇవాళ ఈ రెండు శ్లోకాల్లో ఈ చాప్టర్ మనకు అయింది, సూర్య దర్శనం అయింది. సో నెక్స్ట్ ఈ సూర్య దర్శనం తర్వాత మనకి ఇది జరుగుతుంది. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కచ్చిత్ దుఃఖ భార్గవే. ఓం శాంతి శాంతి శాంతి.